నవజీవన వేదానికి పునఃస్వాగతం. అమిత విహారుడు ఈశ్వరుడు అనంతుడు తానొకనాడు మంచి లగ్నమున పదారువేల భవనంబులలోన పదారువేల భవనంబులలోన పదారువేల రూపముల పదారువేల నృపబాలల ప్రీతి పదారువేల చందముల విభూతి చూపుచు యథావిధిగా వరించే భూవర. 16,000 మంది రాజకన్యల్ని 16,000 భవనాల్లో 16,000 ముహూర్తాలకి 16,000 పద్ధతుల్లో పెళ్లి చేసుకున్నాడు. పద్ధతులు అంటే ఆ కంజకు ఒక పద్ధతి ఇష్టం, ఈ కంజకు ఒక పద్ధతి ఇష్టం. శ్రీకృష్ణ, నాకు వేద పండితులు రావాలి, నువ్వు మంగళసూత్రం కడుతుంటే వీడియో కూడా తీయాలి అని అడిగింది. ఆవిడకి అలాగే చేసుకున్నాడు. వీడియో కూడా అదృష్టవంతుడు. ఇంకో అమ్మాయి, నాకు ఈ వీడియోలు అవి నచ్చవు, రహస్యంగా నువ్వు నేను అరటి తోటలో పెళ్లి చేసుకోవాలి, అలాగే చేసుకుని ఆవిడకి అది ఇష్టం. ఇంకొక అమ్మాయి, నువ్వు నేను నీటిలో ఈత కొడుతూ పెళ్లి చేసుకోవాలి, అలాగే చేసుకున్నాడు ఆయన, ఆవిడకి అది ఇష్టం. ఉంటారండి కొన్ని, మనకి ఇటీవల బయటపడ్డే చాలా విషయాలు, నీటిలో పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, విమానంలో వెళుతూ పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, పారాచూట్లతో సాయంతో ఆకాశంలో ఎగురుతూ పెళ్లి చేసుకున్నారు. ఈ మధ్య ఒక అమెరికా జంట విడదుంపదేగ సంసారం కూడా అక్కడే చేస్తారో ఏమిటో, పారాచూట్లో ఎగురుతూ. ఏమిటంటే అది అంతే పుర్రకో బుద్ధి జిహకో రుచి, ఎవడు చెప్తాడు, చేసుకున్నారు. వీళ్ళు పురోహితులు కూడా ఓ పారాచూట్ పెట్టి తీసుకెళ్ళారు. వాళ్ళ పురోహితులు వాళ్ళకు ఉంటారు కదా, ఏం చేస్తాం దానికి, దానికి సామెత పుర్రకో బుద్ధి జహకో రుచి. వీళ్ళు ఇలా రకరకాలుగా అడిగితే ఆ చేసేదంతా వాళ్ళ కోసమే కాబట్టి వాళ్ళకి ఇష్టమైనట్టు చేయకపోతే ఇంకెందుకు. అంచేత అనేక రకాల పద్ధతుల్లో చేసుకున్నాడు. మరి ఇన్ని రూపాలు ధరించి ఇన్ని పద్ధతుల్లో చేసుకోగలిగాడంటే ఆయన ఎవరు? అమిత విహారుడు, విశ్వం విశ్వమంతా వ్యాపించగలిగిన వాడు. ఈశ్వరుడు, అందరినీ నియంత్రించగలిగిన వాడు. అనంతుడు, అంతులేనటువంటి తేజస్సు కలిగిన వాడు. ఆ మూడు అందుకోసం వాడాడు. అందుకే అవి కీలకం, తర్వాత చెబుతానన్న. అమిత విహారుడు, ఈశ్వరుడు, అనంతుడు, ఈ మూడు విశేషణాలు వాడాక పోతన గారు మిగిలిన పద్యం రాశారు. మళ్ళీ చివరిలో ఏమన్నారు, మనపోటగాడికి ఇంకా ఎన్ని చెప్పినా తీరదు కాబట్టి అనుమానం, విభూతి చూపు, ఇదంతా విభూతినైనా దీన్ని బూడి చేసేకని చెప్పారు. విభూతి వేరు, బూడిది వేరు. పొయ్యిలో మిగిలిపోతే బూడిది అంటాం, శివుడు గుళ్ళో ఉంటే విభూతి అంటాం, తేడా లేదా? బూడిద విభూతి ఒకటేనా? శివభక్తులు విభూతి పెట్టుకుంటారు, బూడిద పెట్టుకుంటారు అనకూడదు కదా, తప్పది. వాళ్ళు విభూతి పెట్టుకుంటారు, ఆ విభూతిని ఐశ్వర్యం అంటారు. భూతి అంటే ఐశ్వర్యం, విభూతి అంటే విశేషమైన ఐశ్వర్యం. పైగా అది చర్మవ్యాధులకు మంచిది, అందరూ పెట్టుకోవాలి. అడ్డబొట్టు శుభ్రంగా ఇలా పెట్టుకోవాలి, ఒంటికి కూడా ఇలా పెట్టుకుంటే చర్మవ్యాధులకు మంచిది. ఈ సున్నంతో నామాలు పెట్టుకోవడం మంచిది కాదండి, విభూతితో పెట్టుకోవడం ఎప్పుడు మంచిది. ఎందుకంటే ఒంటికి వచ్చినటువంటి అనేక రకాల చర్మవ్యాధుల్ని విభూతి పోగొడుతుంది. ఈ సున్నంతోనూ రంగులతోనూ పెట్టుకున్న నామాలు పోగొట్టం, పైగా వీటి వల్ల ఇంకా ఎక్కువ వస్తాయి. అదే విభూతి ఇలాగా ఇక్కడ 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 ఇలా పెట్టుకుంటే అన్ని చర్మవ్యాధులు పోతాయి. మీకు ఒంటి మీద ఎప్పుడైనా దద్దుర్లు వచ్చినప్పుడు ఏం చేయక్కల, కంగారు పడకాల, గోళ్లతో గిచ్చద్దు, గిల్లద్దు, ఏ ఆయింట్మెంట్లు రాయొద్దు, విభూతి రాయండి. ఉంటున్నాయి ఇలాగా ఒంటి మీద ఎక్కడ దద్దుర్లు వచ్చినా పసిపిల్లలకి వీళ్ళకందరికీ వెంటనే రాసేయండి, రెండు మూడు సార్లు రాసేయండి, రోజులో తగ్గిపోతుంది. అదేం లేదు, అక్కడ చిన్న కీటకం ఏదో కుట్టింది వాచింది అంతే, దాని మీద విభూతి రాస్తే ఆ కీటకం చనిపోతుంది, ఆ వాపు పోతుంది. విభూతి వైద్యం, అది భస్మనాలేపక అంటారు. అందుకని దాంట్లో అది అది వైద్యం. అది ఇక్కడ విభూతి అంటే మహిమ, అపూర్వమైన తన మహిమను చూపించాడు. లేకపోతే 16,000 రూపాలు ధరించడం, 16,000 ముహూర్తాలు ఒకసారి ఎలా వస్తాయండి? మరి ముహూర్తాలు భిన్న భిన్నంగా ఉన్నప్పుడు ఒక మంది బస్సు వేసి కడతారా, రైలు వేసి కడతారా, రథం మీద వెళ్ళాలి. 16,000 రూపాయలు 16,000 చోట్ల చూపింపు చేశాడు, 16,000 కన్యలను చేసుకున్నాడు. అంచేది 16,000 మంది కృష్ణులు చేసుకున్న సామూహిక వివాహం అయింది. ఒక ఆయన రామకృష్ణ, ఒక ఆయన వెంకటకృష్ణ, ఒక ఆయన సాయికృష్ణ, ఒక ఆయన రాజాకృష్ణ, మీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకోండి. ఒక ఆయన కృష్ణకృష్ణ, ఒక ఆయన హరిహరి, అయిపోయింది. ఇంకా తను మనం విమర్శించేది ఏముంది, ఇంకా అజ్ఞానం కానీ. ఆ కన్యల విషయం అలా ఉండగా సాయంత్రం పూట యమునా నదీ తీరంలో ఈయన విహరిస్తూ వేణువాదం చేస్తూ ఉంటే ఎన్ని కోట్ల మంది వచ్చారో వాళ్ళకే లెక్క తెలియదు. అందుకే ఉన్న జనాభా అంతా అక్కడ ఉన్నారు, శతకోటి వృతాత్తనడి. భగవంతుడు స్వయంగా అవతరిస్తేనండి ఆ వ్యామోహాన్ని, ఆ ఆకర్షణని ఎవ్వరు ఆపలేరు. దానికి భాగవతంలోనే ఉండే చక్కని ఉదాహరణ చెప్పుకుంటే కానీ ఇది అర్థం కాదు మనకి. ఆ ఉదాహరణ పైగా మనమేదో సామాన్యంగా చెప్పడం కాదు. శంకరాచార్య స్వామి ప్రబోధ సుధాకరం అనేటువంటి అద్భుతమైన ప్రకరణ గ్రంథంలో, వేదాంతాన్ని వివరించేటువంటి గ్రంథంలో కృష్ణలీలని వివరిస్తారు. అది బ్రహ్మదేవుడు గోపకుల్ని, దూడల్ని మాయం చేసేశాడు. అప్పుడు ఆయన అపూర్వమైన లీల ప్రదర్శిస్తాడు. ఎందుకంటే గోపకులు లేరు, వెళ్ళిన వాడు రాలేదు,
దూడలు లేవు. దూడలు ఇంటి దగ్గర ఉండి కొన్ని ఆవులు మేతకు వెళ్ళాయి. కొన్ని ఆవులను ఇంటి దగ్గర పెట్టి దూడలనే కాస్త దూరం కదా అని తీసుకెళ్ళారు. ఆవులను తీసుకెళ్ళిన వాళ్ళు పెద్దవాళ్ళు, దూడలను తీసుకెళ్ళిన వాళ్ళు చిన్నవాళ్ళు, ఇలా రకరకాలు ఉన్నారు. బ్రహ్మదేవుడు తన మాయేమిటో చూపించి కృష్ణుడి సంగతి తేల్చాలని మాయం చేసేసాడు వాళ్ళందరినీ. గోపకుల్ని మాయ చేశాడు, దూడల్ని మాయ చేశాడు, ఆవుల్ని మాయ చేశాడు. విచిత్రంగా శ్రీకృష్ణుడు అది గ్రహించి ఆ ఆవుల రూపాలని, ఆ దూడల రూపాలని, ఆ గోపకుల రూపాలని, కొన్ని వేల రూపాలను తానే ధరించాడు. దానివల్ల జరిగిన గొప్ప పరిణామం ఏమిటంటే, అక్కడ అప్పటికి ఎక్కడో కొన్ని ఆవు పెద్ద ఆవులు, వృద్ధులైన గోపకులు దూరంగా ఉన్నారు, కొండ మీద మేస్తున్నాయి ఇవి. ఈ శ్రీకృష్ణుడు ధరించినటువంటి దూడల రూపాలు, అలాగే గోపకులు, చిన్నపిల్లలు, మగపిల్లలు, గోపకులు, ఆ రూపాలతో ఈ దూడలను దూలుకుంటూ వీళ్ళు వచ్చారు. విచిత్రంగా ఇక్కడ ఈ గోపకులు, దూడలు కనపడగానే అక్కడ ఆ ఆవులు పరిగెత్తుకుంటూ వచ్చి ఈ దూడల దగ్గరికి వచ్చేసాయి. ఎందుకంటే ఈ దూడలు చిన్న దూడలు కావు, పాలు విడిచిన దూడలు ఇవి, అవి వయస్సు ఉన్నాయి. పాలు విడిచిన దూడల మీద ఇంకా ఆవుకి మమకారం ఉండదండి, వదిలేస్తుంది. అందుకే గోవత్సన్యాయం అంటే కొంతవరకు పిల్లల వెంటబడాలి, తర్వాత వదిలేయాలి. మర్జాల కిశోర న్యాయం అంటే మొత్తం బాధ్యత వహించడం, గోవత్సన్యాయం అంటే సగం బాధ్యత వహించడం, మర్కట కిశోర న్యాయం అంటే మొత్తమే వదిలేయడం. మొదటి నుంచి బాధ్యత లేదు, కోతి పని అంటారు. అందుకని బాధ్యత లేని వ్యవహారం అంటే కోతి పని. కోతి తన పిల్లని మొదటి నుంచి వదిలేస్తుంది. పుట్టగానే గోమ మీద ఒకటి నేను దూకుతా, నువ్వు కూడా దూకలేకపోతావు అని చెబుతుంది, అంతే. ఇక్కడ గోవత్సన్యాయం. అందుకని ఆవు కొంత వయసు వరకు పాలు ఇస్తుంది. పాలు విడిచింది అనుకోండి, ఇంకా దూడ పట్టించుకోదు. ఇంకా పాలు విడిచినటువంటి దూడలు కనపడుతుంటే ఏ ఆకర్షణ కలిగిందో తెలియదు, కొండ మీద ఉన్న ఆవులన్నీ పరిగెత్తుకొచ్చేసి. పైగా ఇంకో చిత్రం జరిగింది అక్కడ. ఆ వస్తున్న ఆవులు కొన్ని గర్భం ధరించిన ఆవులు ఉన్నాయి, చూడావులు ఉన్నాయి. అవి దారిలో ఆ వేగానికనండి దేనికనండి దారిలో ఈనాయి. ఈననటువంటి దూడను ఎట్టి పరిస్థితుల్లో ఆవు విడిచిపెట్టదండి, వెంటనే అప్పుడే ఈనింది. ప్రాణం పోయినా విడిచిపెట్టదు. కానీ ఆశ్చర్యకరంగా ఈ దూరంగా కనపడుతున్న దూడల ఆకర్షణ ఎటువంటిదో తెలియదు, కానీ తాను అప్పుడే కన్న దూడను వదిలేసి ఆవు, ఒక ఆవు కాదు, కొన్ని ఎన్ని ఆవులు ఉంటే అన్ని ఆవుల్లో సగం ఆవులు, ఈ చూడావులన్నీ అప్పటికప్పుడు ప్రసవించిన ఆవులు ఆ కన్న దూడల్ని వదిలేసి ఇటు పరిగెత్తుకొచ్చేసి. అప్పుడే కన్న దూడను విడిచిపెట్టడం ఒక మాయ అయితే, పాలు విడిచిన దూడల మీద ఆవులకి అంత ప్రేమ ఉందో ఒక మాయ. ఈ మొత్తం ప్రేమంతా ఎందుకు వచ్చిందంటే భగవద్ ఆకర్షణ. దానికి ముగింపు ఉండదండి, విమర్శలు చేయడం కాదండి. ఆ విష్ణుపరమైనటువంటి ఆకర్షణకు లోనైపోయి ప్రాణం వెళ్ళిపోయినా మంచిది. 23.5 గంటల్లో బాగుంటే మళ్ళీ కలుద్దాం.